మూసీ వరదల వల్ల బాధపడేది ప్రజలేనన్నారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. ప్రజల కోసమే మూసీ అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. నదులు, చెరువులు, నాలాలు ప్రజలు ఆస్తులేనని, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నగరానికి పెంపొందించాలి, $80 బిలియన్ నగరాన్ని నైటన్ ఫ్రాంక్ వాళ్ళు చెప్తారు. 2035కి $250 బిలియన్ ఎకానమీ అవుతుంది అని ఒక రిపోర్ట్. ఇట్స్ హ్యాపెనింగ్. హైదరాబాద్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. మరి సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం సభ్యులంతా కూర్చొని చర్చించి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీంట్లో చారిత్రక కట్టడాలు తీసుకురావడం, ఉదాహరణకి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని షిఫ్ట్ చేసి అక్కడ మంచిదాన్ని అది ఒరిజినల్ స్వరూపం తీసుకురావాలి. దాని పక్కన ఒక చెట్టు ఉంది, 105 సంవత్సరాల క్రితం దాదాపు 150 మంది కాపాడిన చెట్టు. ఇన్ఫాక్ట్ మేము రేపు ఎల్లుండి దానికి విజిట్ చేసి అక్కడ ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లా ఎదురుగా హైకోర్టు ఉంది. ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం ఏదైతే థేమ్స్కి వెళ్ళి చూసొస్తున్నామో, బకింగ్హామ్ ప్యాలెస్ లో థేమ్స్ పక్కన ఇటువంటి ప్యాలెస్లు ఇవన్నీ కూడాను అవన్నీ చూసి నిజాం గారు కట్టించినటువంటి అవన్నీ కూడాను పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. గోల్కొండ కోర్ట్ని టూరిస్ట్ స్పాట్గా చేయాలి, తరామతి భారత్ ఇంకా మంచిగా తీసుకురావాలి, సిటీ కాలేజ్ ఇంకా మంచిగా చేయించాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడాను ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇది. హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రేహౌన్స్ దాకా వెళ్ళి చేసేది కాదు. హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యవస్థల్ని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి. అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే కనుక రేపు మున్ముందు మన ముందు తరాలకి మనం మన చెరువుల్ని కాపాడుకోలేము, మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము. ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు. కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ఒక మంచి సంకల్పంతో ఇది చేసినప్పుడు స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కానీ కూడా వాళ్ళకు ముందుగా చెప్పు